కామారెడ్డి జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో రామారెడ్డి మండలం మద్దికుంట అడవిలో వెలిసింది శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోందని అర్చకులు గురుస్వామి వెల్లడించారు. భక్తులను చేరవేసేందుకు ఆటోలను ఏర్పాటు చేస్తామని గ్రామ సర్పంచ్ బొమ్మిడి రామరెడ్డి, ఉప సర్పంచ్ నరేందర్ అన్నారు. స్వామిని దర్శించుకోవడానికి హైదరాబాద్, మియాపూర్ నుండి, వేములవాడ నుండి భక్తులు వచ్చారన్నారు. శివాయ్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ మద్దికుంట గ్రామంలో శ్రీ స్వయంభూ ఉగ్రామలింగేశ్వర మంగళగౌరి సహిత శ్రీ స్వయంభూ ఉగ్రామలింగేశ్వర దేవస్థానం ప్రధాన పూజారి ప్రభాకర్ స్వామి మరియు నిత్యాశ్రయుడు గణేష్ స్వామి మేము తెలియజేయడంగా ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు 10వ తారీఖు నాడు అఖండ దీపారాధన మరియు స్వామివారి పల్లకి శివ ఊరేగించబోతుంది. 11వ తారీఖు నాడు గురువారం రోజున ఉదయం 11 గంటలకు శివకళ్యాణం మరియు 4 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా శివరాత్రి తెల్లారి శుక్రవారం నాడు కూడా అగ్నికుండ పరిసమాప్తి ఉంటుంది. కావున ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉత్సవాలకు సందర్భించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈసారి పార్కింగ్ నుంచి ఉచిత ఆటో సౌకర్యం కూడా ఆలయం వద్దకు ఏర్పాటు చేయబడింది. ఎవరైనా సరే పార్కింగ్ వద్ద దిగిన తర్వాత అక్కడ నుంచి ఆలయం వద్దకు ఉచిత ఆటో సౌకర్యం ఉంటుంది. అందరూ కూడా ఆలయం వద్దకు విచ్చేసిన అందరూ కూడా భక్తులందరూ కూడా అన్ని వసతులు కల్పించి వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఆలయ కమిటీ వారు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయం శివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నది. కావున ఇట్టి ఆలయానికి శివరాత్రి రథోత్సవంలో మరి కళ్యాణంలో మరియు అదేవిధంగా స్వామివారి పల్లకి శివలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలని ఆశిస్తూ మీ ప్రభాకర్ స్వామి ఓం నమ శివాయ. అదేవిధంగా శివరాత్రి ఉత్సవాలు పాల్గొనే భక్తులకు ముఖ్యంగా తెలియజేయనగా ఈసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చిన్నగా. అదేవిధంగా పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా మీ జెయింట్ వీల్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది.